బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలో 20వ రోజు కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మచారి బూర్లె అరుణకుమారి నేతృత్వంలో మాటూరి రామకృష్ణ ఉమాశంకర్ గృహలక్ష్మి దంపతులు అష్టోత్తర శత దీపలక్ష్మి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 108 దీపాలు వెలిగించి అత్యంత భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాటూరు లక్ష్మి సుజాత, పులికొండ దేవసేన అండాల్, తునుగుంట్ల కన్యాకుమారి, మాటూరు స్వరూపరాణి, మద్దుల నలిని, కొత్త కృష్ణకుమారి, ఆలపాటి మాధవి, తునుగుంట్ల వాణి తదితర మహిళలు భక్తులు పాల్గొన్నారు. మహోత్సవాన్ని ప్రారంభించి ముందుగా అరుణకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆ అవకాశాన్ని మా ఇంట్లో కూడా ఏర్పాటు చేసినందుకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మరి కార్యక్రమం కనుల పండుగ చక్కగా అందరికీ కూడా చాలా తక్కువ ఖర్చుతోటి మరియు చక్కగా 102 రోజులు వరుసగా వాసవి పూజలు కార్తీక మాసం సందర్భంగా ఈ నెలలో ఇది శ్రావణ మాసంలో నెల రోజుల కార్యక్రమాలు ఇట్లా అనేక కార్యక్రమాలు జరిగినాయి. వీటన్నిటిలో మాకు తెలియనియి ఎన్నో తెలియజెప్పు ఈ మూడేళ్ల వ్యవధిలో చాలా నేర్చుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బయటికి వెళ్తే అందంగా ఉన్నావు అన్నట, చిన్నమ్మ నువ్వు లోపలికి అడుగేయమన్నా అంట, చిన్నమ్మ లోపలికి వస్తున్నట, అబ్బా చిన్నమ్మ లోపలికి వస్తే అందంగా ఉందట, పెద్దమ్మ బయటికి వెళ్తే అందంగా ఉందట, అట్లా శుచి శుభ్రత కలిగి ఉన్న చోట చిన్నమ్మ ఉంటుంది. కానీ జ్యేష్ఠాదేవైన దరిద్ర దేవతను మనం బయటికి పంపించేసి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం వచ్చే కమిటీ నిర్వాహకురాలు అరుణకుమారి గారు ఈ దీపలక్ష్మి ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాంట్లో నేను ఒక సభ్యురాలినండి. ఇంటింట అష్టోత్తర శత కార్తీక మాసం సందర్భంగా శ్రీమతి బూర్ల అరుణకుమారి గారి ఆధ్వర్యంలో శుక్రవారం వచ్చి ఒక కమిటీ ఆధ్వర్యంలో జరిగిందండి. దీనిలో మళ్ళీ తీసుకోవడంలో ప్రతి మేడం గారు కుల మత వర్గ విచక్షణ లేకుండా ధనిక పేద తారతమ్యాలు లేకుండా ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ ఇళ్లలో ఈ ఉత్సవం జరుపుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా మా కమిటీ సభ్యులందరం కూడా